वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ప్రభుజీ మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ। థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మనం నిన్న 6వ అధ్యాయం చూసాము, 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. 16వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాము. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా మాతాజీ, నేను నిన్న అది భక్తి వినోద్ ఠాకూర్ విషయం గురించి చెప్పాను. యాక్చువల్గా అది పొరపాటు జరిగింది, అది భక్తి వినోద్ ఠాకూర్ కాదు మాతాజీ, రూపగోస్వామికి జరిగినటువంటి సంఘటన అది. పొరపాటున ఆయన పేరు చెప్పాను. సో స్టోరీ అంతా కరెక్టే, జరిగింది అది, కాకపోతే అది భక్తి వినోద్ ఠాకూర్ కాదు, రూపగోస్వామికి జరిగింది. సో అందరు చదివి అందరు ఎవరైనా చదివారండి శ్లోకాస్, నెక్స్ట్ 10 శ్లోకాస్ ఎవరైనా ఎవరు చదివారు మంతాజీ? ఎవరు చదువుదాం అనుకుంటున్నారు? చదువుతారు మంతాజీ ఎవరైనా? వినిపిస్తుందా మాతాజీ నా మాట? వినిపిస్తున్నట్లుంది అందరికి, మరి ఓకే, కొత్త వాళ్ళు ఇద్దరే ఉన్నట్లుంది ప్రభుజా, ముగ్గురు ఉన్నారు, నలుగురు। హరే కృష్ణ ప్రభుజీ, నేను కొత్తగా ఈరోజే జాయిన్ అయ్యాను మీ క్లాస్ లో। ఓకే, ఇంద్రవాణి మీ దగ్గర బుక్స్ ఉన్నాయా మాతాజీ? లేవా? లేదు లేదు మాత ప్రభుజీ, ఓకే, మిగిలిన వాళ్ళ దగ్గర కూడా బుక్స్ లేవా మాతాజీ చదవడానికి? వీళ్ళకి అందాయా ప్రభుజీ? హరే ఇప్పుడు కృష్ణ కొత్తగా ప్రభుజీ, బుక్స్ రాలేదు ప్రభుజీ ఇంకా నాయి। అవునా? ఓకే, ఓకే ప్రభు, సరే మీ మదర్ విజయవాడలో ఉంటారు కదా మాతాజీ? అవును ప్రభుజీ, బుక్స్ డిస్పాచ్ అయ్యాయి మాతాజీ ఈరోజు, రేపు అంటే కలెక్ట్ మెసేజ్ వచ్చిందంట ప్రభుజీ, రేపు ఏమైనా వస్తాయేమో మరి। అదే బస్ డిపోకి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలట మాతాజీ దగ్గరలో. ఓ, మనమే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలా ప్రభుజీ? అవును, వాళ్ళు బస్ కేసారు, అక్కడ నుంచి డైరెక్ట్ గా మీది బస్ డిపోకి వస్తుంది, దగ్గరలో ఉన్న బస్ డిపోకి, మీ దగ్గరలో ఉన్న ఓకే బస్ ఓకే డిపో. ఓకే ప్రభుజీ, చెప్తాను। ఓకే, స్టార్ట్ చేద్దామండి 16వ శ్లోకం. సో ఏం జరుగుతుందండి స్టోరీ అంటే, దక్షుడి యొక్క యజ్ఞాన్ని విధ్వంసం చేయటం అనేటువంటిది మనం చదివాము. ఆ తర్వాత దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, ఇలా విధ్వంసం అయిపోయింది, శివుడి యొక్క సైన్యం మొత్తం కూడా మనల్ని ఇలా చేశారు అని చెప్తే బ్రహ్మదేవుడు దేవతలదే తప్పున్నట్లు చెప్తారు. మీరు గొప్ప వైష్ణవ మీరు చాలా వైష్ణవాపరాధం చేశారు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తారు బ్రహ్మదేవుడు. చాలా వైష్ణవాపరాధం చేశారు కాబట్టి మీరు అదే వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరితే తప్ప మీ యొక్క పాపం పోదు. ఇంకొకటి, ఆయన అశుతోషుడు అంటే శివుడు, అశుతోషుడు అంటే చాలా తొందరగా ప్రసన్నం చెందేటువంటి వాడు అనేటువంటి విషయం చెప్తారు. సో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కనుక ఆయన పాదాలను కనుక ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన మిమ్మల్ని క్షమిస్తారు అనేటువంటి విషయం బ్రహ్మదేవుడు చెప్పి, శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగిలిన వాళ్ళు దేవతలందరూ కూడా ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయాన్ని ముందే వాళ్ళని గైడ్ చేసి ఆయన బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ కూడా శివుడి దగ్గరికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఆ శివుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కైలాసంలో ఎలా ఉంది అనేటువంటి విషయం వర్ణన అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారనమాట. మనం చివరిగా చదువుకున్నటువంటి శ్లోకంలో చూస్తే అన్ని కూడా పూల చెట్లు, పండ్ల చెట్లు అక్కడ ఉన్నాయి, అన్ని కూడా పుణ్యవృక్షాలే ఉన్నాయి అనేటువంటి విషయం మనము నిన్న చూసాము. సో ఇంకా కైలాస వర్ణన కంటిన్యూషన్ 16వ శ్లోకం నుంచి చూద్దామండి. స్వర్ణార్ణ శత పాత్రైశ్చ వరరేణుక జాతిభిః కుబ్జకైర్మల్లికాభిశ్చ కుబ్జకైర్మల్లికాభిశ్చ
మాధవీభిశ్చమండితం మాధవీభిక్షమండితం స్వర్ణకమలము దాల్చిన చెక్క వృక్షములు మాలతి కుబ్జము మల్లిక మాధవి వంటి ఇతర వృక్షములతోనూ ఈ పర్వతములు శోభించుచుండెను. ఇంకా పర్వతాలు కైలాస పర్వతాల్లో ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ చెప్పినటువంటి పేర్లు చూస్తే యాక్చువల్గా మనం ఎప్పుడు వినటువంటి చెట్లు లాగా అనిపిస్తుందండి. బహుశా ఇలాంటి చెట్లు మన లోకంలో ఉండవేమో, ఓన్లీ కైలాసంలోనే ఉంటాయేమో. అలాంటి చెట్లు ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టు కూడా చూడండి, పుష్పాలను ఇచ్చేటువంటి చెట్టు, సుగంధాలను ఇచ్చేటువంటి చెట్లే అక్కడ ఉన్నాయి. బూర్జైరోషధిభిః పూగైరాజపూగైశ్చ జంభుది జంభుభిః పనస అత్తి అశ్వత్థము ప్లక్షము న్యగ్రోధము ఇంగులీకము వంటి వృక్షములను కైలాసమును ఉండెను. అంతేగాక పోకలు బూర్జపత్రము రాజపూగము నేరేడు వంటి ఇతర వృక్షములు అచ్చట కలవు. సో ఇంకా కైలాసంలో వృక్షాలు కూడా, అంటే ఇవంతా కూడా ఒక పర్వతం కాబట్టి శివుడు ఇలాంటి పర్వతం మీదనే ఉంటారు కాబట్టి పర్వతం యొక్క వర్ణన ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండేవన్నీ కూడా చెట్లే కాబట్టి. ఇవన్నీ కూడా చూస్తే యాక్చువల్గా మనకి చాలా సుగంధభరితమైనటువంటి చెట్లు ఇలాంటి, అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇట్లాంటి వాతావరణంలో కనుక ఉంటే ఎలాంటి రోగాలు రావన్నమాట. ఎందుకంటే ప్రకృతిలోనే అలాంటి ఆయుర్వేద కి సంబంధించినటువంటి అన్ని రకాల సువాసనలు కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఏదైనా సరే, ఏదైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా జబ్బు చేస్తే మనం ఏదైతే వృక్షాల నుంచి తీసుకొచ్చినటువంటి మెడిసిన్ ఎలా వాడతామో అలాంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రదేశంలా ఉంది అక్కడదంతా. సో అందుకనే అక్కడ చాలా పవిత్రమైనటువంటి ప్లేస్ అనమాట. అందుకనే చూడండి, కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అక్కడ చెట్ల గాలుల మధ్యలో ఉంటారు కాబట్టి. ఖర్జూరామృత కామ్రాధ్యై ఖర్జూరామృత కామ్రాధ్యై ప్రియాల మధుకేంగుధై ప్రియాల మధుకేంగుధై ద్రుమజాతిభిరణ్యైశ్చ ధ్రుమజాతిభిరణ్యైశ్చ రాజితం వేణుకీచకై రాజితం వేణుకీచకై ఖర్జూరము మామిడి ప్రియాల మధుకము ఇంగుధము వంటి వృక్షములను ఇచ్చట కలవు. వాటితో పాటు వెదురు, సన్న వెదురు, ఇతర వెదురు జాతి వృక్షములతోనూ కైలాస పర్వత ప్రాంతము శోభించుచుండెను. ఇంకా ఇంకా పండ్లకి సంబంధించినటువంటి చెట్ల పేర్లు కూడా ఇక్కడ చెప్పారు. ఖర్జూరపు చెట్లు, మామిడి చెట్లు, ప్రియాల మధుకము, ఇంగుదము. ఇంగుదము అంటే ఏంటో మరి తెలియదు. ఇంగువ చెట్ల మదజీ తెలియదు ప్రభుజీ. ఈ పేర్లన్నీ కూడా మనకి ఇంగులీకమని రాశారు. మరి ఇక్కడ 2017లో కూడా ఇంగులీకమని రాశారు, తెలియదు. ఇంగులీకమని అక్కడ రాశారు, ఇక్కడ ఇంగుదము అని రాశారు. ఇంగుదము అని రాశారు, అదే తెలియట్లేదు, అదే డౌట్. ఓకే, నేను చదన ప్రభుజీ. 1920 హరే కృష్ణ చదన్ మదజీ. హరే కృష్ణ. ఉమదోత్పలక్లహరశతపత్రవర్తిర్ వనబుద్ధిభిః నలినీషు కలం పూజత ఖగబృందోప శోభితం మృగేహి శాఖా మృగే క్రోడేర్ ముగేంద్ర వృక్ష శల్యకైః గవైః శరభేర్య వాగ్రేరురుభిః మహిషాదిభిః. హరే కృష్ణ ప్రభు, తప్పులు మన్నించండి. కొంచెం బ్రేక్ చేయాలి మాతాజీ, ఎక్కడ బ్రేక్ చేయాలో అక్కడ బ్రేక్ చేయాలి. కరెక్ట్ గా వినడానికి నీట్ గా ఉంటుంది. ఒకసారి చూడండి. కుముదోత్పలక
కుముదోత్పల క్లహరారా శతపత్ర వనర్బుద్ధిభిః శతపత్ర వనర్ధిభిః వనర్ధిభిః శతపత్ర వనర్ధిభిః శతపత్ర వనర్ధిభిః మాతాజీ నేను చదివిన తర్వాత మీరు రిపీట్ చేయండి. హరే కృష్ణ. శతపత్ర వనర్ధిభిః నలినీ శుకలం పూజత్ నలినీ శుకలం పూజా హగ బృందోపశోభితం హగ బృందోపశోభితం మృగై శాఖా మృగై క్రోడై మృగై శాఖా మృగై క్రోడై మృగేంద్రే వృక్ష శల్యకై మృగేంద్రే వృక్ష శల్యకై గవయై శరభైర్వ్యాఘ్రై గవయై శరభైర్యవ్యాఘ్రై ఉరుభిర్మహిషాదిభిః ఉరుర్భిః మహిషాదిభిః. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో శ్లోకము? 19-20 మాతాజీ. 19 కుముదము ఉత్పలము శతపత్రము. సాధారణ మాతాజీ మ్యూట్ చేయండి. కుముదము ఉత్పలము శతపత్రము వంటి వివిధ రకముల కలువలను అచ్చట ఉండేను. ఆ అరణ్యము సుశోభితము ఉద్యానవనము వలె గోచరించగా సరస్సులు పలు రకములకు పక్షులతో నిండి ఉండెను. జింకలు కోతులు పందులు సింహములు వృక్షములు శల్యకములు అడవి గోవులు అడవి గాడిదలు పెద్ద పులులు రురువులు దున్నపోతులు వంటి పలు జంతువులను అచ్చట సుఖముగా జీవించుచుండెను. అంటే కైలాసంలో ఓన్లీ శివుడు మాత్రమే ఉండరండి, వివిధ జీవజాతులు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి పూల చెట్ల గురించి వివరించారు, అక్కడ ఉన్నటువంటి పండ్ల చెట్ల గురించి వివరించారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవజాతుల గురించి కూడా వివరించారు. కర్ణాత్రైకపదాశ్వాసైర్ నిర్జుష్టం రుఖనాభిభిః కదలీఖండ సమృద్ధం అలినీపులినశ్రియం. కర్ణాంత్రము ఏకపాదము అశ్వాస్వము వృకము కస్తూరి మృగము అంటే కస్తూరిని దాల్చినది అని వంటి పలు రకములకు జింకలు అచ్చట ఉన్నాయి. ఇంకా జింకల్లో కూడా ఇన్ని రకాల జింకలు ఉన్నాయి అన్నమాట, ఒక రకం జింక కాదు. ఈ మృగములే కాక పెక్కు అరటి చెట్లు సరోవర తటములను శోభించుచుండెను. అంటే అక్కడ సరోవరాలు కూడా ఉన్నాయి అన్నమాట, సరోవర తటంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అరటి చెట్లు ఉన్నాయంట, ఇంకా అనేక మృగాలు కూడా ఉన్నాయి, ఇంకా జింకలు కూడా ఉన్నాయి. ఇంకా ఉన్నటువంటి జింకల్లో కూడా అనేక రకాల జింకలను కూడా ఇక్కడ వివరించడం అనేది జరిగింది. పర్యస్తం నందయా సత్య పర్యస్తం నందయా సత్య నాన పుణ్య తరోధయ నాన పుణ్య తరోధయ విలోక్య భూతే సగిరం విలోక్య భూతే సగిరిం విబుధా విస్మయం యయుః విబుధా విస్మయం యయుః. అచ్చట గల అలకానంద సరస్సునందు సతీదేవి స్నానమాడేది. అది విశేషముగా మంగళకరమైనది. దేవతలందరూ ఆ కైలాస పర్వత శోభను దాంచి అచ్చట గల ఐశ్వర్యములను అబ్బురపరిది. అంటే కైలాస పర్వతం ఏమి అందవిహీనంగా లేదండి, చాలా అందంగా ఉంది. ఇంకా అక్కడ ఉన్నటువంటి అలకానంద నది ఏదైతే ఉందో ఆ అలకానంద నదిలోనే సతీదేవి స్నానమాడేది అనమాట. అందుకనే ఇక్కడ ఆ నది ఒడ్డులో ఉన్నటువంటి వాతావరణాన్ని మొత్తాన్ని కూడా మనకి ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. శ్రీ భాగవత చంద్ర చంద్రిక అను వ్యాఖ్యానమును అనుసరించి సతీదేవి స్నానమాడినటువంటి జలము గంగానదీ జలమే. అనగా గంగానది కైలాస పర్వతం మీదుగా ప్రవహించుచున్నది. గంగానది శివుని జటాజూటము నుండి ప్రవహించును కనుక ఈ వాక్యము నిస్సందేహంగా అంగీకరింపవచ్చును. గంగాజలము శివుని శిరముపై నిలిచి ఆ పిదప విశ్వమనందల ఇతర భాగములకు ప్రవహించును కనుక సతీదేవి స్నానమాడినటువంటి పరిమళమదమగు జలము గంగాజలమే అనుట అగుట నిజముగా సంభవమై ఉన్నది. ప్రత్యేకించి శ్రీ భాగవత చంద్ర అనేటువంటి బుక్ నుంచి రిఫర్ చేసి ప్రభుపాదులు వారు చెప్తున్నారండి.
సతీదేవి కైలాసంలో ఉన్నప్పుడు స్నానం ఆడినటువంటి నది గంగా నది అనమాట, అంటే గంగా నీరు అనమాట. ఇక్కడ అలకానంద అని చెప్తున్నారు, అంటే అలకానంద నదిలో ప్రవహించేటువంటి నీరు గంగా జలం అనమాట. సో అలాంటి గంగా జలంలోనే ఆమె స్నానం ఆడారు అని చెప్తున్నారు. ఎందుకు గంగా నది అక్కడ ఉంది అనడానికి ఆధారం కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే శివుడి నెత్తి మీదనే గంగ ఉంటుంది. గంగ ఈ భౌతిక లోకంలోకి ప్రవహించాలి అంటే శివుడి నెత్తి మీద నుంచే ప్రవహించాలి. అలాంటప్పుడు కైలాసమే మొదటి స్థానం అనమాట, గంగ మొదలవడానికి ఈ భౌతిక లోకంలో. అందుకని సో శివుడు తప్పకుండా కైలాసంలో తప్పకుండా గంగా నది ఉంటుంది అని చెప్తున్నారు. దదృశుస్తత్ర తేరమ్యాం దదృశుస్తత్ర తేరమ్యాం అలకాం నామ వైపురీం అలకాం నామ వైపురీం వనం సౌగంధికం చాపి వనం సౌగంధికం చాపి యత్ర తన్నామ పంకజం యత్ర తన్నామ పంకజం. ఆ విధంగా దేవతలు సౌగంధిక వనమునందు రమ్యమగు అలక అను ప్రాంతమును గాంచిరి. కమలములు సమృద్ధిగా లభించడి కారణమునే ఆ వనము సౌగంధిక వనముగా ప్రసిద్ధి చెందినది. అంటే దేవతలు బ్రహ్మదేవుడితో సహా కలిసి వెళ్తున్నారు, వెళ్తూ వెళ్తూ దారిలో సుగంధభరితమైనటువంటి ఈ యొక్క వనాన్ని చూశారు, చాలా అందంగా ఉంది. ఆ వనం పేరు అలక. సో ఈ అలక అనేటువంటి వనం ఎందుకు అక్కడ దానికి వచ్చింది అనేటువంటి, అలక అనేటువంటి ప్రాంతంలో ఉందన్నమాట. అక్కడ ఎందుకు అది సౌగంధిక వనంగా ప్రసిద్ధి చెందింది అంటే, ఎందుకు సువాసనలు వచ్చేటువంటి వనంగా ప్రసిద్ధి చెందింది అంటే, అక్కడ అన్ని కూడా కమలాలు ఉంటాయి అన్నమాట. అందుకనే ఆ వనానికి సౌగంధిక వనం అని ప్రసిద్ధి పేరు. కొన్ని మార్లు అలకా ప్రాంతము అలకాపురి అనియూ పిలువబడును. కుబేరుని నివాసమునకు అలకాపురి అనియే పేరు. కానీ కైలాస పర్వతం నుండి కుబేరుని నివాసము కానరాదు. కనుక ఇచ్చట పేర్కొనబడినటువంటి అలకా ప్రాంతము కుబేరుని అలకాపురికి భిన్నమైనది. వీరరాఘవాచార్యుల వ్యాఖ్యానమును అనుసరించి అలక అనగా అసాధారణ సౌందర్యము కలది అని భావం. విశేషముగు సుగంధమును వెదజల్లు సౌగంధిక నామక కమలమును దేవతలు ఆ అలకా ప్రాంతమును గాంచరి. అంటే ఇక్కడ చెప్పినటువంటి అలక అంటే ఈ అలకాపురి కాదు, అలకాపురిలో కుబేరుడు ఉంటారు. సో కుబేరుడు ఉండేటువంటి స్థానం కైలాసానికి చాలా దూరంలో ఉంటుంది కాబట్టి కైలాసంలో అలక ఉంది అని చెప్పారు అంటే దాని అర్థం అలకాపురి వేరు ఇది వేరు, అలక అంటే మీనింగ్ చాలా సౌందర్యవంతమైనది అని అర్థము అని చెప్తున్నారు. ఇక్కడ చెప్పాలి నందాచాలక సంధాచ నందాచాలక నందాచ సరితో బాహ్యతః పురః సరితో బాహ్యతః పురః తీర్థపాద పదాంభోజ తీర్థపాద పదాంభోజ రజసాతీవ పావనే రజసాతీవ పావనే. నంద అలకానంద అను రెండు నదులను కూడా దేవతలు అతడు గాంచిరి. దేవదేవుడు గోవిందుని పాద పద్మములతో ఆ రెండు నదులు పావనమై ఉన్నవి. అంటే కృష్ణుడి యొక్క పాదాలను తాకి ప్రవహిస్తున్నటువంటి వాటర్ అనమాట అవన్నీ. ఆ యొక్క నదులకి పేర్లు నంద అలకానంద అనేటువంటి రెండు నదులు కూడా దేవతలు చూశారన్నమాట. అక్కడ యయోసుర స్త్రియ క్రీడంతి పుంసః సించంత్యో విగాహ్య రతికర్షితాః సుర స్త్రీలు తమ భర్తలను కూడి విమానములయందు ఆ నదుల కడకు విచ్చేయుదురు. రతిభోగానంతరము వారు ఆ జలమునందు ప్రవేశించి భర్తలపై నీళ్లు చల్లుచు క్రీడలాడుచుందురు. అంటే ఇక్కడ సుర స్త్రీలు అంటే దేవతా భార్యలు అనమాట, దేవతల భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారంట. వాళ్ళ భర్తల మీద నీళ్లు చల్లుతూ జలక్రీడలు ఇక్కడే ఆడతారు అని చెప్పి చెప్తున్నారు అనమాట విదురుని ఉద్దేశించి మైత్రేయుడు చెప్తున్నారు. స్వర్గలోకములందలి సుర స్త్రీలు కూడా మైథున సుఖ భావనలో కలుషితము చెందుదురు అని ఇచ్చట అవగతమగుచున్నది. తత్కారణమున నంద అలకానంద నదులలో స్నానమాడుటకు వారు విమానములయందు అరుదెంతురు. దేవదేవుని పాదపద్మ రజముచే
ఈ రెండు నదులు పావనమై ఉండుట మిగులు విశేషమైనట్టిది. అనగా నారాయణుని కాలి బొటన వేలి నుండి బహిర్గతమైనందున గంగానది పవిత్రమైనట్లుగా జనములు జలము గాని లేదా మరి ఏ ఇతర కానీ భగవానునితో సంపర్కమును కలిగి ఉన్నప్పుడు పవిత్రము చెందును, ఆధ్యాత్మికముగా మారును. శ్రీకృష్ణ భగవాను పాదపద్మ స్పర్శ కలిగినటువంటి ఏదైనను శీఘ్రమే సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడును అనే సిద్ధాంతము పైననే భక్తి యోగమునందలి విధి నియమములు ఆధారపడి ఉన్నవి. ఇప్పుడు దేవతలు కూడా సంభోగానంతరం వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు అన్నమాట. అంటే ఈ భౌతికమైనటువంటి సుఖం మనకి మాత్రమే కాదు, దేవతలకు కూడా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళు కూడా శుద్ధి చెందాలి, దేవతలు కూడా శుద్ధి చెందాలి అని అంటే ఇలాంటి పవిత్రమైనటువంటి నదుల్లోనే స్నానం చేయాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు ఈ నదులు పవిత్రమైనవి అని అంటే భగవంతుడి యొక్క పాద పద్మ ధూళి తగిలితే అవి పవిత్రమవుతాయి. ఏ విధంగా అయితే గంగా నది భగవంతుడి యొక్క పాదాలని తాకుతూ ఎలా అయితే వచ్చేసిందో ఆ విధంగా అది పవిత్రమైంది. కాబట్టి ఈ నదులన్నీ కూడా ఎక్కడైతే భగవంతుడి యొక్క పాదాల ధూళి పడుతుందో అక్కడ అవి పవిత్రంగా మారిపోతాయి. ఎప్పుడైతే భగవంతుడి స్పర్శ తగులుతుందో అప్పుడు అది ఆధ్యాత్మికం అయిపోతుంది, లేకపోతే అదంతా కూడా భౌతికంగానే ఉంటుంది. స్వర్గలోకములందు దేవతాంగణములు దేవతాంగనలు మైథున సుఖ భావనలో కలుషితము చెంది పవిత్ర నదుల యందు స్నానమానుడుకు అరుదెంతురు. తమ భర్తలపై నీళ్లు చల్లుచు వారు జలక్రీడలారుదురు. ఈ సందర్భమున ఇతర వాడబడినటువంటి రెండు పదములు ప్రధానమైనవి. ప్రతికర్మిత అనగా మైథున భోగానంతరము సురస్త్రీలు ఖిన్నులగుదురు అని భావము. మైథున భోగమును దేహావసరముగా భావించినను తదనంతరము వారు విషన్నులగుదురు. అంటే వాళ్ళు మనలాగానే ఉన్నా కానీ కానీ వాళ్ళు వెంటనే పవిత్రం అవడానికి ఏం చేయాలో అది చేసేవాళ్ళు. మరి ఒక ముఖ్య విషయం ఏమనగా దేవదేవుడు గోవిందుడు అచట తీర్థపాదుడు అని వర్ణింపబడినవాడు. అంటే అప్పుడప్పుడు కృష్ణుడు కూడా అక్కడికి వస్తారనమాట, దాని అర్థం. అందుకనే అక్కడ స్థలం అంతా కూడా ఆధ్యాత్మికం అయిపోయింది. తీర్థము అనగా పవిత్ర స్థానము అని భావం. పాదము అనగా భగవానుడి పాద పద్మము అని భారతం. పాపము నుండి బయటపడుటకు జనులు తీర్థస్థానమునకు పోవుదురు. అనగా శ్రీకృష్ణ భగవాని పాద పద్మముల యొక్క భక్తితో అనురుక్తులైన వారు అప్రయత్నముగా పావనులే అగుదురు. ఆ దేవదేవుని పాద పద్మములు తీర్థ పాదములు అని పిలువబడును. తీర్థస్థానములను పవిత్రమునర్చు వేలాది మంది సాధు పురుషులు ఆ పాద పద్మముల రక్షణ యందు నిలిచియుండుటయే దానికి కారణము. గౌడీయ వైష్ణవ సాంప్రదాయములకు చెందినటువంటి గొప్ప ఆచార్యులగు శ్రీల నరోత్తమదాస ఠాకూరులు వివిధ తీర్థస్థానములకు వెళ్ళవలసినటువంటి అవసరం లేదని మనకు ఉపదేశించింది. నానా ప్రదేశములకు తిరుగుట నిస్సందేహముగా కష్టతర కార్యమే, కానీ బుద్ధిమంతుడైన వాడు గోవిందుని పాదపద్మాశ్రయమును పొంది ఆ తీర్థాటన ఫలితముగా అప్రయత్నముగానే పవిత్రము పడేయగలడు. గోవిందుని పాదపద్మ సేవ యందు స్థిరముగా నిలిచిన వాడును తీర్థపాదుడు అని పిలువబడును. అట్టివాడు ఆయా తీర్థాటనలు చేయవలసినటువంటి అవసరమే లేదు. భగవత్ పాద పద్మ సేవ యందు నెలకొని అతడు తీర్థాటన ఫలములను అన్నింటినీ పొందగలడు. శ్రీకృష్ణ భగవాని పాద పద్మముల యందు అకుంఠితమగు విశ్వాసము కలిగినటువంటి విశుద్ధ భక్తుడు ప్రపంచమునందరి ఏ భాగమునైనను తీర్థస్థానముగా మార్చగలడు. ఈ విషయమే తీర్థ కుర్వంతి తీర్థాని అని శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. అనగా విశుద్ధ భక్తుల సన్నిధి వలన ఆయా స్థానములు పవిత్రములు కాగలవు. భగవానుడు గాని విశుద్ధ భక్తుడు కానీ నివసించి ఉన్నచో ఏ స్థానమైనను అప్రయత్నముగా తీర్థస్థానము కాగలదు. వేరు మాటల్లో చెప్పవలనన్న నూటికి నూరు పాళ్ళు కృష్ణ భక్తిలో నెలకొని ఉన్నటువంటి విశుద్ధ భక్తుడు విశ్వమందు ఎచ్చోటనైనను వసించవచ్చు. అంతటా భగవదిచ్చానుసారము అతను భగవత్ ప్రేమను ప్రశాంతముగా వనరించుటకు ఆ ప్రాంతము వెంటనే తీర్థస్థానముగా మారిపోగలదు. సో ఇక్కడ మనకి నరోత్తమదాస్ ఠాకూర్లు చెప్పినటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. ఏమిటి అంటే నరోత్తమదాస్ ఠాకూర్లు ఎక్కడ ఏమని చెప్పారు అంటే భక్తులు ఉన్న చోట తీర్థస్థానాలకు పోవాల్సినటువంటి అవసరం లేదు, భక్తులు ఎక్కడుంటే అక్కడే తీర్థస్థానం అయిపోతుంది అని చెప్పారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తీర్థస్థానము అంటే పవిత్రమైనటువంటి ప్రదేశము అని అర్థం. ఎక్కడైతే భగవంతుడి యొక్క పాద పద్మాలు మోపబడ్డాయో అది తీర్థస్థానం. ఇప్పుడు భక్తులు కూడా పవిత్రమైనటువంటి వాళ్ళే, భగవంతుడి యొక్క భక్తిలో పవిత్రమైనటువంటి వాళ్ళు. భక్తులు ఎక్కడుంటే అక్కడ అది పవిత్రమైనటువంటి స్థానంగా మారిపోతుంది. అందుకని మనము వెళ్తూ ఉంటాం కదండి తీర్థ ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం కదా. ఎందుకు వెళ్తాము అక్కడికి అంటే అక్కడికి వెళ్ళింది అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క సాంగత్యం కోసం, అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని కలవడం కోసం, అక్కడ భక్తులతో ఉండడం కోసం మనకి ఈ యొక్క అవకాశం అనమాట ఈ తీర్థస్థానానికి వెళ్ళడం అన్న. అలా వెళ్ళడం వల్ల మనం పవిత్రం అవుతాము అని చెప్పేసి. ఒకవేళ కనుక మనము తీర్థస్థానాలకి వెళ్ళడము ఇలాంటి విషయాలన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని, కష్టంతో కూడుకున్నటువంటి పని, అలాంటి ప్రదేశాలకి అందరూ వెళ్ళలేరు. ఆరోగ్యంగా యంగ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు.
ఒక ముసలి వయసు వచ్చేసిన తర్వాత మరి వీళ్ళందరూ కూడా తీర్థస్థానాలకి వెళ్ళలేరు కదా, మరి జీవితం అంతా కష్టపడిపోయి ఉంటారు, మరి వీళ్ళు తీర్థస్థానాలకి వెళ్ళడానికి మరి అవకాశం దొరకలేదు అని అనుకుంటే బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే మీరు ఒకవేళ కనుక పాదపద్మాలని భగవంతుడి యొక్క పాదపద్మాలని ఆశ్రయించి ఉంటే, అంటే భావనతోటి ఒకవేళ భగవంతుడి యొక్క పాదపద్మాలను కనుక ఆశ్రయించి ఉన్నట్లయితే కనుక తీర్థస్థానాల్లో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ ఫలితాలనే పొందగలము అని చెప్తున్నారు. తీర్థస్థానాలకు వెళ్ళేది కూడా భగవంతుడి యొక్క పాదపద్మాలు ఆశ్రయించడానికి. అలాంటిది మీరు ఇక్కడ ఉండి కూడా ఆ పని చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట నరోత్తమ దాస్ ఠాకూర్లు. అందుకనే చెప్తారు మీరు అందరూ కూడా తీర్థస్థానాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక 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 కండిషన్ తోటి చెప్తున్నారు నరోత్తమ దాస్ ఠాకూర్. తీర్థస్థానాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అవసరం లేకపోయినా కానీ మనకు పుణ్యం వచ్చేస్తుంది, మనం ముక్తిని పొందుతాము అని అనుకుంటే మాత్రం తప్పు. ఆయన ఒక కండిషన్ కూడా పెట్టారు, ఆ కండిషన్ కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఇక్కడుండి భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తామో అప్పుడు, ఎప్పుడైతే మనం భగవంతుడు పాదపద్మాలని భక్తుల పాదపద్మాలని ఆశ్రయిస్తామో అప్పుడు మనం తీర్థస్థానాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. యయోస్తత్స్నాన విభ్రష్ట నవకుంకుమపింజరం వితృషోపి పిబంత్యంభః పాయయంతో గజాగజీః స్వర్గలోక సుర స్త్రీలు స్నానమాడిన పిమ్మట వారి శరీరముల పైని కుంకుమ వలన జలము పీతవర్ణమయము సుగంధమయము అగును. అందువలన గజములు ఆడ ఏనుగులతో పాటుగా స్నానమాడవచ్చి దప్పిక లేకుండాను ఆ జలమును తాగును. అంటే దేవతా స్త్రీలు కదండి, సో దేవతా స్త్రీలు స్నానమాడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి నీళ్లు ఆటోమేటిక్ గా సుగంధాన్ని పొందుతాయనమాట. ఇంకా వాళ్ళ శరీరం మీద కుంకుమ ఉంటుంది అనమాట, ఆ కుంకుమ కూడా నీళ్లలో కలిసిపోయి అక్కడ నీళ్లు కూడా పీతవర్ణంలోకి మారిపోయాయట. తారహేమ మహారత్న విమాన శత శంకులాం దుష్టాం పుణ్య జన స్త్రీభిర్ యథాఖం సతడిద్ఘనం స్వర్గలోక వాసుల విమానములు ముత్యములతో బంగారముతోను పలు విలువైనటువంటి మణులతోనూ అలంకరింపబడి ఉండెను. ఆ స్వర్గలోక వాసులు మెరుపులను కూడినటువంటి ఆకాశమందల మేఘములతో పోల్చబడి. అంటే ఈ స్వర్గలోక వాసులు అక్కడికి వచ్చారు కదా, దేవతలందరూ కూడా వాళ్లే కదా, సో వాళ్ళ యొక్క విమానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి చెప్తున్నారు అనమాట. అవన్నీ కూడా మెరుపులని కూడి ఉన్నాయి, మెరుపులు ఆకాశంలో మెరుపులు ఎలా వస్తాయో అలా వచ్చాయి అనమాట. వాళ్ళ విమానాల మీద నుంచి ఉన్నటువంటి మణుల వల్ల వచ్చిన, విమానాలకి పొదగబడినటువంటి మణుల వల్ల వచ్చినటువంటి వెలుగు. ఈ శ్లోకమునందు వర్ణించబడినటువంటి విమానములు మన అనుభవములో గలవానికి భిన్నమైనవి. శ్రీమద్ భాగవతమునందు మరియు ఇతర వేదవాంగ్మయమునందు విమానములను గూర్చినటువంటి పెక్కు వర్ణనలు కలవు. వివిధ లోకములయందు వివిధ రకముల విమానములు కలవు. ఈ ధరాతలముపై యంత్రము ద్వారా ఎగిరే విమానములు కలవు. కానీ ఇతర లోకములయందు గల విమానములు యంత్రము ద్వారా కాక మంత్రము ద్వారా ఎగురునట్టివి. భోగార్థము ఒక లోకము నుండి వేరొక లోకమునకు పోవుటకు స్వర్గలోక వాసులచే అవి ఉపయోగించబడదు. సిద్ధలోకమునందు తల్లోక వాసులు విమానములు లేకుండానే ఒక స్థానము నుండి వేరొక స్థానమునకు ప్రయాణించగలరు. స్వర్గలోక విమానములు ఇచ్చట ఆకాశములతో పోల్చబడి అవి ఆకాశమునందు ఎగురుట వలన ఆకాశముతోనూ ప్రయాణికులను మేఘములతోనూ పోల్చడం జరిగినది. సుర స్త్రీ గణము మెరుపులతో పోల్చబడి సారాంశం ఏమనగా కైలాసమునకు అరుదించడి విమానములు చూడముచ్చుటగా ఉండినవి. అంటే ఇక్కడ దేవతలు కూడా వస్తారన్నారు కదండి, ఈ దేవతలు ఎలా వస్తారు అంటే ఇలాంటి విమానాల్లో వస్తారన్నమాట. ఒక్కొక్క లోకంలో వాళ్ళు ఒక్కొక్క రకంగా వివిధ లోకాలకి ప్రయాణం చేసేటువంటి యంత్రాలను కలిగి ఉంటారు. ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళడానికి ఏ విధంగా అయితే విమానాలను కలిగి ఉన్నామో ఆ విధంగానే వాళ్ళు కూడా విమానాలను కలిగి ఉంటారు. స్వర్గలోక వాసులకి ఉన్నటువంటి విమానాలు ఏమిటి అంటే వాడి మణులతోటి పొగడబడి ఉన్నవి. ఇంకా పైలోకాలకి వెళ్తే మహర్లోకం, ఇంకా అంటే స్వర్గలోకానికి అంటే పైన ఉన్నటువంటి ఉత్తమ లోకాలకి వెళ్తే కనుక అక్కడ సిద్ధులు గడించినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ సిద్ధులు గడించినటువంటి వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే వాళ్ళు విమానాలు కూడా అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళు ఇక్కడ అనుకుంటే ఆ ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోగలుగుతారు అనమాట వాళ్ళు. అంటే విమానాలు లేకుండానే ప్రయాణం చేయగలుగుతారు అనమాట, సో అలా కూడా ఉంటారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చింది ఎవరు అంటే స్వర్గలోక వాసులు, ఎవరైతే విమానాలతోటి ప్రయాణం చేస్తారో వాళ్ళు వచ్చారనమాట కైలాసానికి.
ఎందుకంటే వాళ్ళు స్నానం చేయడానికి వచ్చారు. ఆ రీతిని ప్రయాణించుచు దేవతలు నానావిధ ఫల పుష్ప భరితమును కల్పవృక్ష మండితమును అయినటువంటి సౌగంధిక ఆవనమును దాటిరి. ఆ సమయమున వారు యక్షేశ్వరుని ప్రాంతమును సైతము గాంచరి, అంటే సౌగంధికావనము అనేటువంటి ప్రాంతాన్ని దాటారు అనమాట. దేవతలు యక్షేశ్వరుని ప్రాంతం దగ్గరికి వచ్చారు. యక్షేశ్వరుడు అంటే ఎవరండి? యక్షులకి రాజు. ఎవరండి యక్షులకి రాజు? కుబేరుడు. కుబేరుడు యక్షులకి రాజు. కుబేరుడు కుబేరుడు ఉండే స్థానానికి చేరారు. యక్షేశ్వరుడు కుబేరుడని తెలియబడును. అతడు దేవతల కోశాధిపతి. కుబేరుని గూర్చినటువంటి వర్ణనలు వేదవాంగ్మయమున పెక్కు కలవు. అతడు అపార ధనవంతుడు అని వాటి ఎందు తెలపబడినది. కైలాసము కుబేరుని పురమునకు దగ్గరలో ఉన్నట్లుగా ఈ శ్లోకమును బట్టి తెలియచున్నది. సౌగంధిక వనము కల్పవృక్ష భరితమై ఉన్నట్లుగాను ఇతడ వర్ణితమైనది. ఆధ్యాత్మిక జగమునందు గోచరించు కల్పవృక్షములు గూర్చి బ్రహ్మ సంహితం నుండి మనము వినియున్నాము. అటువంటి కల్పవృక్షములు శ్రీకృష్ణ భగవాను కరుణచే కైలాసమునందును ఉన్నట్లుగా తెలియవచ్చుచున్నది. అనగా కైలాసమునకు ఒక విశేషముకు ప్రాధాన్యం ఉన్నట్లు గోచరించుచున్నది. అది దాదాపుగా కృష్ణలోకమును పోలినట్టుది. అంటే ఇప్పుడు బ్రహ్మ సంహితలో గోలోక బృందావనం గురించి వర్ణన వచ్చినప్పుడు అక్కడ అన్ని కూడా కల్పవృక్షాలతో నిండిపోయి ఉంటుంది అని చెప్పారు. మరి కైలాసంలో కూడా వర్ణన జరిగినప్పుడు కల్పవృక్షాలు ఉన్నాయి కదండి అని అంటే ఇది కృష్ణుడి యొక్క లోకాన్ని పోలి ఉంది అని చెప్తున్నారనమాట. అలా ఉండకపోతే కృష్ణలోకంలో ఉన్నటువంటి వృక్షాలను ఇక్కడ ఉండడం అనేది జరగదు. అంటే దీనికి కూడా కారణం శ్రీకృష్ణ భగవానుడి యొక్క కరుణ. అందుకని కైలాసంలో కూడా కల్పవృక్షాలు ఉండడం అనేది జరిగింది. కల్పవృక్షాలు అంటే ఏంటండి? ఏం కోరుకుంటే అది మనకి ఆ కల్పవృక్షం దగ్గర నుంచి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మామిడి పండు కొనుక్కున్నాం అనుకోండి, మామిడి పండు ఇస్తుంది. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి పనస పండు కోరుకున్నాం అనుకోండి, పనస పండు ఇస్తుంది. వృక్షం ఒకటే కానీ మీరు ఏ పండునైనా కోరుకోవచ్చు అనమాట అక్కడికి వెళ్ళి. అలాంటి వృక్షాలు రక్త కంఠ కఘానీకం స్వర మండిత షట్పదం కలహంస కుల ప్రేష్టం కరదండ జలాశయం. ఆ వనమునందు ఎర్రని మెడగల పక్షులు పెక్కు కలవు. వాటి సుమధుర స్వరము తుమ్మిదల ఝుంకారముతో మిళితమై ఉండెను. అచట గల సరస్సులు కలవరము కలరవము కావించు కలహంసలతోను కమలములతోను విశేష శోభితములై ఉండెను. అంటే కుబేరుడు యొక్క స్థలం కూడా ఎలా ఉంది, చాలా శోభించుతూ ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి పక్షులు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. వాటి మెడలు ఎర్రగా ఉన్నాయంట. వాటి యొక్క స్వరం ఎలా ఉంది అంటే తుమ్మిదల ఝుంకారంతో మిళితమైపోయి ఉంది. అంటే మ్యూజిక్ వచ్చేటప్పుడు రకరకాల వాయిద్యాలన్నీ కలిపితే వచ్చేటువంటి మ్యూజిక్ మధురంగా ఉంటుంది. అలా ఈ పక్షులు అరుపులు తుమ్మిదల ఝుంకారాలు కలిస్తే వచ్చినటువంటి శబ్దం ఏదైతే ఉందో అది చాలా మధురంగా ఉందన్నమాట. అలాంటి ప్లేస్లో ఇంకా ఏమున్నాయంట, సరస్సులకి అందాన్ని తెచ్చేటువంటి హంసలు ఉన్నాయి, ఇంకా కమలాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూస్తే ఆ ప్రదేశానికి అందాన్ని తీసుకొచ్చేసాయన్నమాట. పెక్కు సరోవరములు చే ఆ వనశోభ ఇమిడి ఉండెను. ఆ సరస్సులు కమలములతోనూ కలహంసలతోనూ శోభితమై ఉన్నట్లు ఇచ్చట వర్ణింపబడినది. ఆ కలహంసలు పక్షులతోనూ ఝుంకారము చేయి తుమ్మిదలతోనూ కలిసి ఆడిపాడివి. వీటన్నింటినీ బట్టి ఆ ప్రదేశము ఎంత సుందరమైనదో మరియు ఆ వనము మీదుగా ప్రయాణించు దేవతలు ఆ వాతావరణమును దాంచి ఎంత ఆనందింతురో మనము ఊహించుకునవచ్చును. మానవుడు ధరాతలముపై పెక్కు రహదారులను మరియు సుందరముకు ప్రదేశములను నిర్మించి ఉండినా ఉండవచ్చును, కానీ అవేవీను కైలాసమును అతిశయింపజాలవు. అదే విషయము ఈ శ్లోకమునందు తెలపబడింది. మనం ఎంత
ఆర్టిఫిషియల్ గా మనం ఎంత అందాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసి ఎన్ని నీటి కొలలను ఏర్పాటు చేసినా, ఎన్ని చెట్లు ఏర్పాటు చేసినా, ఎన్ని హంసలను తీసుకొచ్చి అక్కడ పెట్టినా, ఎంత 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 ప్రయత్నం చేసినా కానీ కైలాస శోభ మాత్రం మనం తీసుకురాలేము అని చెప్తున్నారు. వనకుంజర సంఘృష్ట ఏంటి సరస్సులు కలేరవము కావించును. ట్వంటీ నైన్త్ శ్లోకంలో ప్రభుజీ ఎక్కడుంది మాతాజీ? కలేరము కలవరము కలవరం అంటే కలవరము కలవరము కలేరవము కాదు కలవరము మాతాజీ. కలరవము కావించు కలహంసలు అంటే కోలాహలంగా చేస్తాయి అని. ఇక్కడ చెప్పారా మాతాజీ, ఇందులో పర్పట్లు ఇచ్చారు కదా ఆ హంసలు ఎలా ఉంటాయి అనేటువంటిది. కలహంసలు పక్షులతోనూ ఆడిపాడడం అన్నమాట. హరే కృష్ణ. వనకుంజర సంఘృష్ట హరిచందన వాయునా అది పుణ్య జన స్త్రీణాం ముహూరున్మథ యన్మనః. ఆ వాతావరణ ప్రభావము అడవి ఏనుగులను విచలితము చేయగా అవి చందన వృక్షముల చెంతకు చేరినవి. ఆ వాయువు యక్షపత్నుల మనస్సును మరింత మైథున భోగమునకై ప్రేరేపించినవి. అంటే అలాంటి వాతావరణము ఉందన్నమాట, యక్షులు ఆనందించడానికి అవసరమైనటువంటి వాతావరణం అక్కడ ఉంది. చక్కని వాతావరణం కల్పించినంతనే లౌకికులు మనస్సులో వెంటనే మైథున భోగమాంచే ఉత్పన్నము. ఇటువంటి నైజము భౌతిక జగత్తునందు సర్వత్రా గోచరించను. భౌతిక జగత్తునందలి జీవుల మనస్సుపై కలిగిన ఈ వాతావరణ ప్రభావమునకు పూర్తిగా విరుద్ధమైనది ఆధ్యాత్మిక జగమున అనుభవమునకు వచ్చును. అచ్చటి స్త్రీలు భౌతిక జగమునందలి స్త్రీలతో పోల్చినచో వేలాది రెట్లు అధిక సౌందర్యములు, అచ్చటి వాతావరణము కూడా అనేక రెట్లు అనేక రెట్లు శ్రేష్టమై ఉండడం. అంతటి ఆహ్లాదకర వాతావరణము ఉన్నప్పటికీ ధామవాసుల మనస్సు ఎన్నడూ కలత చెందబోదు. ఏలైన ఆధ్యాత్మిక లోకమునందు తల్లోక వాసులు ఆధ్యాత్మిక మనస్సు భగవన్ మహిమ గానమునందు ఎంత లీనమై ఉండునగా అట్టి దివ్యానందము ఏ ఇతర ఆనందముతోనైనను చివరికి మైథున సుఖమునైనను అతిశయించబడు. అనగా సర్వోత్కృష్టమగు వాతావరణము సౌకర్యములు ఉన్నప్పటికీ వైకుంఠ లోకముల యందు మైథున భోగవాంచ కలగబోదు. దీనినే భగవద్గీత యందు పరం దృష్ట్యా నివర్తతే అని పలికినది. భావం ఏమనగా భగవద్ధాగవాసులు ఎంత ఆధ్యాత్మిక ఉన్నతను పడిచినగా అట్టి ఆధ్యాత్మికత ఎందు మైథున సుఖము తుచ్చముగా గోచరించును. మధురమైనటువంటి అలాంటి వాతావరణం ఎక్కడైతే ఉంటుందో అక్కడ భౌతికమైనటువంటి వ్యక్తులకి సుఖం ఎంజాయ్ చేయాలి అనేటువంటి కోరిక ఉంటుందన్నమాట. అలానే ఇప్పుడు ఇక్కడ కుబేరుడి యొక్క లోకం నుంచి దాటిపోతూ ఉన్నప్పుడు వాళ్ళకి కలిగినటువంటి ఆ వాతావరణం ఏదైతే ఉందో అక్కడ యక్షులు కిన్నెరలు కూడా ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావనని కలిగించే విధంగా అక్కడ వాతావరణం ఉందన్నమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి భావాలని తీసుకురాదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు యక్షులైతే కిన్నెరలైతే వీళ్ళందరూ కూడా భౌతిక లోకంలో ఉన్నటువంటి కోరికలనే కోరుకుంటున్నారు. అలాంటి కోరికలకి అనుగుణమైనటువంటి వాతావరణానికి వెళ్ళినప్పుడు అలాంటి కోరికలు వాళ్ళకు కూడా కలుగుతున్నాయి అని చెప్తున్నారు. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఇంతకంటే అందం ఉంటుంది, ఇంతకంటే సుగంధం ఉంటుంది, ఇంతకంటే కూడా ఇంకా పుష్పాలు అవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు అక్కడ వాతావరణంలో ఉన్నప్పుడు ఇంకా మైథున సుఖం మీద కోరిక ఇంకా ఎక్కువ కలగాలి. కానీ అది అక్కడ జరగదు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది డామినేట్ చేస్తుంది అన్నమాట. డామినేట్ చేసి అందులో ఉన్నటువంటి సుఖం ఈ భౌతికమైనటువంటి సుఖాలతోటి కంపేర్ చేయడానికి అవ్వదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. వైదూర్య కృత సోపాన వాప్య ఉత్పల మాలినీ
వారు పెక్కు స్నాన ఘట్టములను కూడా గాంచెను, వాటి సోపానములు వైఢూర్యమణి నిర్మితములై ఉండెను, ఆ జలాశయములు కలువులతో నిండి ఉండెను. అటువంటి సరస్సులను దాటుచు వారు చివరికి ఒక పెద్ద వటవృక్షములు ఉన్నటువంటి ప్రాంతములకు చేరివి. సో ఇంకా అవన్నీ కూడా దాటిపోయారనమాట. అనేక స్నాన ఘట్టాలున్నాయి, వైఢూర్యమణి నిర్మితమై ఉన్నాయంట ఆ ఘట్టాలన్నీ కూడా. అలాంటి జలాశయాలన్నీ కూడా కలువులతో నిండిపోయి ఉన్నాయి. అలాంటి సరస్సులన్నీ కూడా దాటుకుంటూ ఒక పెద్ద వటవృక్షం ఉన్నటువంటి ప్రాంతానికి చేరారు. అంటే వీళ్ళు దారి మొత్తం వర్ణిస్తున్నారనమాట. సయోజన శతోత్సేత ఆధోన విటపాయత పర్యకృతాచల ఛాయో ఆ వటవృక్షము 800 మైళ్ళు ఎత్తు కలిగి శాఖలు 600 మైళ్ళ వరకు విస్తరించి ఉంది. ఆ వృక్ష ఛాయ వేడిమిని తగ్గించి చల్లదనమును కలిగించుచుంది. పక్షులు కలకలరము అచ్చట వినరాకుండెను. అంటే ఎంత పెద్ద వృక్షం అనేటువంటిది ఇక్కడ అర్థమవుతుంది. వృక్షం 800 మైళ్ళ ఎత్తు ఉందంట హైట్. అది మొత్తం అక్కడ మొత్తం కూడా ఛాయని ఏర్పాటు చేసింది అనమాట. అంటే వేడిని తగ్గించే విధంగా ఉందన్నమాట అదంతా. ఇంకా పక్షులు కూడా కిందికి రాకుండా చేస్తుంది అనమాట ఆ వటవృక్షం. సాధారణంగా ప్రతి చెట్టు పైనను పక్షి గూళ్ళు ఉండును. సంధ్యా సమయమున పక్షులన్నీను అచ్చట జమకూడి పెద్దగా కలకలరము చేయుచున్నారు. కానీ ఈ వృక్షము పక్షి గూళ్ళు లేనిదైనందున నిశ్శబ్దమును ప్రశాంతమును ఉన్నట్లు గోచరించుచున్నది. వేడిమి నుండి కాని పక్షుల కలకలరము నుండి కాని ఆటంకములు లేనందున ఆ ప్రదేశము ధ్యానమునకు మిగులు అనువుగా ఉండెను. అంటే శబ్దాలు లేవు కాబట్టి ధ్యానం చేయాలి అనుకునే వాళ్ళకి అక్కడ అనువుగా ఉంటుంది అన్నమాట. తస్మిన్ మహాయోగమయే ముముక్షు శరణేశురాః దదృశు శివమాసీనం యోగులకు సిద్ధిదాయకము ముముక్షువులకు మోక్షదాయకము అయినటువంటి ఆ వృక్షము కింద శివుడు ఆసీనుడై ఉండుటను దేవతలు గాంచారు. కాలము వలె గంభీరముగా ఉన్నటువంటి అతడు క్రోధమునంతటిని విడిచినట్లుగా గోచరించను. అంటే వీళ్ళు వెళ్లే సమయానికి ఇంకా ఆయన ప్రశాంతంగా కూర్చొని ఉన్నారనమాట. అప్పటికి ఆయన క్రోధం వదిలేసినట్లు కనిపిస్తున్నారు. ఆ వటవృక్షం కింద ఉన్నారంట ఆయన. ఈ శ్లోకమునందు మహాయోగమయే అను పదము మిగులు ప్రధానమైనది. యోగము అనగా దేవదేవుని ధ్యానము అని భావం. ఇక మహాయోగం అనగా విష్ణు భగవానుని భక్తియుత సేవ ఎందు నెలకొనుట అని అర్థం. ధ్యానము అనగా స్మరించుట అని భావం. నవవిధ భక్తి మార్గములలో ఈ స్మరణ విధానం ఒకటి. యోగి విష్ణు రూపమనే హృదయమునందు స్మరించును. ఆ రీతిన విష్ణు రూప ధ్యానమునందు నెలకొనినటువంటి పలువురు భక్తులు ఆ వటవృక్షము కింద ఉండిరి. అంటే ఈయనొక్కలే లేరు, శివుడు మాత్రమే లేరు, అక్కడ ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. అందులో వీళ్ళు ఏమన్నారు, యోగులు అంటే సిద్ధిదాయకులు అంటే సిద్ధులు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ముముక్షువులు కూడా ఉన్నారు. ముముక్షువులు అంటే ఎవరని తెలుసా అండి, ఎవరనేది ముక్తిని సాధించినటువంటి వాళ్ళ, ముక్తిని వాంఛించే వాళ్ళు ముముక్షులు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా వటవృక్షం కింద ఆసీనులై భగవంతుని ధ్యానం చేస్తున్నారు. యోగం అంటే అదే కదండి, ధ్యానం, భగవంతుని యొక్క ధ్యానం, భగవంతుని యొక్క స్మరణ. నవవిధ భక్తి మార్గాల్లో స్మరణం కూడా ఒకటి. అంటే వీళ్ళు చేస్తుంది కూడా భక్తియుత సేవే. నవవిధ భక్తి మార్గాల్లో ఉన్నటువంటి ఒక మార్గం స్మరణం. సో వీళ్ళు కూడా వీళ్ళు భగవంతుడిని స్మరిస్తున్నారు అని చెప్తున్నారు. మహా అను పదము మహత్ అనే పదము నుండి వచ్చినది. పెద్ద సంఖ్యను సూచించుటకు మహత్ అను పదము వాడబడింది. అనగా విష్ణు రూపమును ధ్యానించడు భక్తులు
యోగులు గొప్ప సంఖ్యలో ఉండిరి అని మహాయోగం అను పదము సూచించుచున్నది. సాధారణంగా అట్టి ధ్యానపరులు భవబంధ విముక్తి వాంఛితులై ఉందరు. వారు ఆధ్యాత్మిక జగమనందలు ఏదియో ఒక వైకుంఠ లోకముకు చేరుదురు. మోక్షము అనగా భవబంధ విముక్తి లేదా అవిద్య నుండి విముక్తి అని భావము. దేహాత్మ భావన వలనే ఈ భౌతిక జగమనందు మనము జన్మ జన్మలుగా దుఃఖించుచున్నాము. అటువంటి దుఃఖమయము భద్ర జీవనము నుండి విడుదలను పొందుటయే మోక్షము. అంటే అలా మోక్షాన్ని సాధించాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రశాంతకరమైనటువంటి వాతావరణానికి వచ్చి కనుక ధ్యానం చేస్తే భగవంతుడి యొక్క స్మరణం అనేటువంటిది డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది. అప్పుడు వాళ్ళు మోక్షాన్ని ఈజీగా సాధించగలుగుతారు. గుహ్యకుల ప్రభువు కుబేరుడు సిద్ధపురుషులకు సనకాదులు వంటి సాధుజన పరివృత్తుడై శివుడు అతడు కూర్చుండెను. అతడు గంభీరుడును శాంతుడును అయ్యుండెను. సో అప్పటికే ఆయన శాంతించి ఉన్నారు. ఇంకా ఆయన చుట్టూ కూడా గంధర్వులు ఉన్నారు, సిద్ధ పురుషులు ఉన్నారు. అంటే కుబేరుడు కూడా అక్కడ ఉన్నారు, ఇంకా సనకాదులు కూడా అక్కడ ఉన్నారు ఆయన చుట్టూ. శివునితో పాటు కూర్చుని ఉన్నటువంటి సనకాదులు జన్మత ముక్త పురుషులైనందున పరమ మహిమాన్వితులై ఉన్నారు. సృష్టి ఎందు జనబాహుళ్యమును పెంచుటకై వివాహము చేసుకుని సంతానమును కనమని తండ్రి అర్థించినప్పుడు వారు నిరాకరించరు. అంతటా బ్రహ్మదేవునికి కోపము వచ్చెను. ఆ క్రోధమునందే రుద్రుడు జన్మించెను. ఆ విధముగా సనకాదులు శివుడు సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నారు. దేవతల కోశాధిపతి కుబేరుడు అతి భాగ్యవంతుడు. ఈ విధముగా సనకాదులతోనూ మరియు కుబేరుడితోనూ శివునుకు గల సాంగత్యము అతను ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల అన్నింటినీ కలిగి ఉన్నాడు అని సూచించుచున్నది. వాస్తవమునకు అతడు దేవదేవుని గుణావతారము, తత్కారణంలో అతని స్థితి పరమోన్నతమైనది. అంటే ఇక్కడ జ్ఞానాన్ని అర్జించినటువంటి సనకాదులు ఉన్నారు, మళ్ళీ భౌతికంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుబేరుడు ఉన్నారు అక్కడ. అంటే ఆయనే కదండి దేవతల కోశాధికారి. అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఎవరి దగ్గర ఉండవు, దేవతల దగ్గర కూడా ఉండవు అనమాట. అంత ఆస్తిపాస్తులు ఉన్నాయన్నమాట. అంటే శివుడి దగ్గర వాళ్ళు ఉన్నారు అంటే శివుడికి ఈ రెండు రకాల ఐశ్వర్యాలు కలిగి ఉన్నారు అని చెప్పడం అన్నమాట ఇండైరెక్ట్ గా. విద్యా తపోయోగ పతం ఆస్తితం తమధీశ్వరం చరంతం విశ్వసుహృదం వాత్సల్యాల్లోకమంగళం. శివుడు ఇంద్రియములకు జ్ఞానములకు కామ్యకర్మలకు యోగ పదములకు ప్రభువుగా పూర్ణత్వమునందు స్థితులైనట్లు దేవతలు గాంచరు. సమస్త ప్రపంచమునకు మిత్రుడైనటువంటి అతడు ఎల్లరి ఎడాగల వాత్సల్యము వలన పరమ మంగళకరుడై ఉన్నాడు. సో చాలా మంగళకరమైనటువంటి వాడు, అందరి మీద కూడా వాత్సల్యాన్ని కలిగినటువంటి వాడు అనేటువంటి విషయం వాళ్ళకి అర్థమైంది అనమాట దేవతలకి. ఇంద్రియాలకి జ్ఞానానికి కామ్యకర్మలకి యోగ పదమునకు ప్రభువు అనమాట ఆయన. పూర్ణత్వమునందు స్థితుడైనట్లు దేవతలు గాంచరు. అంటే ఆల్మోస్ట్ పూర్ణత్వ స్థితిని పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటారో అలా ఉన్నారనమాట. ఇక్కడ ఇంద్రియాలకు కూడా అధిపతి అంటే ఏంటి అంటే ఇక్కడ ఈయనే అందరి ఇంద్రియాలని నియంత్రిస్తున్నారు అని కాదు, ఈయన తన ఇంద్రియాలని కంట్రోల్ చేశారు అని అర్థం. ఇంద్రియాలన్నీ కూడా ఈయన ఆధీనంలో ఉన్నాయి అని అర్థం. శివుడు జ్ఞానపూర్ణుడు మరియు తపోనిష్ఠుడు, కర్మ యొక్క గుణములను ఎరిగిన వాడు, దేవదేవుడకు శ్రీకృష్ణుని భక్తి యోగ పదమును నిలిచిన వాడుగా తెలియబడదు. భక్తి యోగ నిర్వహణకు సంబంధించినటువంటి విధి విధాన జ్ఞానమునందు పూర్ణత్వమును బడయినది ఎవ్వరూ దేవదేవుని సేవింపజాలరు. శివుడు ఇచ్చట ఆదీశ్వరుడిగా వర్ణింపబడినాడు. ఈశ్వరుడు అనగా నియామకుడు అని భావం. ఆదీశ్వర అను పదమునకు విశేషముగా ఇంద్రియ నియామకుడు అని అర్థము. కల్మష భరితములకు మన ఇంద్రియములు సాధారణముగా ఇంద్రియ భోగ కర్మల వైపునకే మొగ్గి ఉండడు. కానీ మనుషుడు జ్ఞానవంతుడును తపో సంపన్నుడును అయినప్పుడు అతని ఇంద్రియములు పవిత్రమై దేవదేవుని భక్తియుత సేవ ఎందు నెలకొనగలవు. అటువంటి పూర్ణత్వములకు శివుడు చిహ్నమై ఉన్నాడు. కనుకనే శాస్త్రముల యందు వైష్ణవానాం యథాశంభు అని తెలిపబడినది. అనగా శివుడు పరమ వైష్ణవుడు అని భావము. తన కర్మల ద్వారా అతడు 24 గంటలు ఏ విధముగా భక్తి యోగమును నెలకొనవచ్చునో
బద్ధ జీవులకు అందరకు బోధకావించును కనుకనే ఇచ్చట అతడు లోకమంగళకరుడు అని వర్ణింపబడినా. మంగళకరుడు అంటే అందరికి మంచి చేసేటువంటి వాడు అని అర్థం. సో ఎవరైతే ఇప్పుడు శివుణ్ణి అందరికి మంచి చేసేటువంటి వాడు అని ఎందుకు అంటున్నారు అంటే, మనుషులకి చేసేటువంటి మంచి ఏమిటి అంటే వాళ్ళకి ముక్తి మార్గాన్ని చూపించడమే వాళ్ళకి మనం చేయగలిగినటువంటి మంచి. శివుడి ద్వారా, శివుడిని ఆశ్రయించడం ద్వారా అది మనకి సాధ్యమవుతుంది. అంటే మనం భగవంతుడు విష్ణువుడికి దగ్గరికి చేరడానికి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని శివుణ్ణి పరమ మంగళకరుడు అనేటువంటి మాట ఉపయోగించారు. ఎందుకంటే ఆయన వైష్ణవానం యథాశివుడు, అంటే వైష్ణవులందరిలో కూడా ఆయన గొప్ప వైష్ణవుడు కాబట్టి ఆయన ద్వారా కూడా మనము భగవంతుడిని చేరచ్చు. ఇంకోటి, మన ఇంద్రియ కర్మలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మన ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియార్థాల వైపు ఆకర్షితమై ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం జ్ఞానంతో పరిపూర్ణమై ఉంటామో, ఎప్పుడైతే మనము తపస్సు చేస్తామో, అప్పుడు మన ఇంద్రియాలన్నీ కూడా ఇలాంటి ఇంద్రియార్థాల వైపు ఆకర్షితమవు. అలాంటి స్థితిలోనే శివుడు ఉన్నాడు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. అంటే శివుడి యొక్క స్థితి మనకి ఇక్కడ ఈ శ్లోకంలో అర్థమవుతుంది అనమాట. ఆయనే మళ్ళాగా ఇంద్రియాలకి, ఇంద్రియ కర్మలకి లోనవరు అనేటువంటి విషయం అర్థమవుతుంది. లింగంచ తాపసాభీష్టం, లింగంచ తాపసాభీష్టం భస్మదండా జటాజినం, భస్మదండ జటాజినం అంగేన సంధ్యాభ్రరుచ, అంగేన సంధ్యాభ్రరుచ చంద్రలేఖాంచ బిభ్రతం, చంద్రలేఖాంచ బిభ్రతం. జింక చర్మముపై ఆసీనుడై ఉన్నటువంటి అతడు తపమును ఆచరించుచుండెను. శరీరము భస్మలేపితమైనటువంటి కారణమున అతడు సంధ్యా సమయము మేఘము వలె గోచరించను. జటాజూటమున అతడు చంద్రవంతను దాల్చియుండెను. ఇంకా శివుడు ఎలా ఉన్నాడు, శివుడు చూశారు కదండి వీళ్ళు, శివుడు ఎలా ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. శివుడు జింక చర్మం మీద ఆసీనుడై ఉన్నారు, ఆయన తపం చేస్తున్నారు, ఇంకా శరీరం మొత్తం కూడా భస్మలేపనం ఉంది. ఇంకా ఏ విధంగా అయితే సంధ్యా సమయంలో మేఘం ఉంటుందో ఆ విధంగా ఆయన జటాజూటాలన్నీ కూడా ఉన్నాయి, ఆయన జటాజూటం మీద చంద్రవంక ఉంది అని చెప్తున్నారు. శివుని తపోచిహ్నములు వైష్ణవుల వంటివై ఉండవు. శివుడు నిక్కముగా పరమశ్రేష్ఠుడు, వైష్ణవుడే అయినను ఒకనొక ప్రత్యేక తరగతి వారి లక్షణములను ప్రదర్శించుచుండును. శివభక్తులకు శైవులు సాధారణముగా శివుని వలనే వేషధారణను కావించుచు కొన్ని మార్లు పొగతాగుట, గంజా పీల్చుట చేయుచుందురు. వైష్ణవ పద్ధతులు అనుసరించు వారులకు అట్టి అలవాట్లు ఏనాడును ఆమోదయోగ్యములు కావు. అంటే శివుడు ఒక ప్రత్యేకమైనటువంటి వేషధారణలో ఉన్నారు కదండి, ఆ వేషధారణ ఆ ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల్ని ఆకర్షించటం కోసం మాత్రమే, కానీ ఆయన ఆ వేషధారణలో అలా ప్రవర్తించడం అనేది ఆయనకు ఆనందాన్ని కలిగించడం కోసం కాదు. ఆ విషయం అర్థం చేసుకోకుండా శివుడి యొక్క అనుయాయులు, శివుడి శివభక్తుల్ని శైవులు అంటారు. ఈ శైవులు కూడా శివుడు లాగానే ఇమిటేట్ చేస్తూ వాళ్ళు కూడా శివుడిలాగానే గంజాయి తాగడం అలాంటివి కనుక చేస్తే అది వైష్ణవ సిద్ధాంతం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఉపవిష్టం దుర్భమయ్యాం, ఉపవిష్టం దుర్భమయ్యాం దృశ్యాం బ్రహ్మ సనాతనం, దృశ్యాం బ్రహ్మ సనాతనం నారదాయ ప్రవోచంతం, ఉచ్యతే శృణ్వతాం సతాం, ఉచ్యతే శృణ్వతాం సతాం. దర్భాసనంపై కూర్చుండి అతడు అచట ఉన్నటువంటి వారులకు ఉపదేశము కావించుచుండు. ముఖ్యముగా నారదునికి అతడు పరతత్వమును గూర్చి ప్రవచించెను. ఆయన దర్భాసనం మీద కూర్చుని ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక యోగి ఎలా కూర్చుంటారు అనేటువంటి విషయం మనకి ఆల్రెడీ కృష్ణ భగవానుడు 6వ అధ్యాయంలో చెప్పారు. అలానే ఈయన కూడా కూర్చుని ఉన్నారు, దర్భాసనం చేసుకుని ఉన్నారు, దాని మీద జింక చర్మం వేసుకుని ఉన్నారు, జింక చర్మం మీద కూర్చుని ఉన్నారనమాట. అలా కూర్చున్నటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారనమాట. ముఖ్యంగా నారదుడికి, నారదుడికి కూడా ఏం చెప్తున్నారండి, పరతత్వం గురించి చెప్తున్నారు. శివుడు దర్భాసనంపై కూర్చుని ఉండెను. పరతత్వమును తెలుసుకున్న వారి తపస్సును ఆచరించు వారు అటువంటి ఆసనమును గ్రహించుటయే దానికి కారణం. నారదుని వంటి పరమ భక్తునికి అతను ఉపదేశము కావించుచుండెను అని ఈ శ్లోకమును ప్రత్యేకముగా పేర్కొనబడింది. నారదుడు భక్తి యోగమును గురించి శివుని అడగగా
అతడు ఉపదేశము కామించుచుండెను. అనగా శివుడు నారదుడు వేద జ్ఞానమునే చర్చించుచుండెను. దాని అందల ముఖ్యాంశం మాత్రం భక్తియుత సేవయే అయి ఉండెను. ఈ సందర్భమున తెలియవలసిన తెలుపవలసిన మరి ఒక ముఖ్య విశేషం ఏమనగా, శివుడు పరమశ్రేష్ఠుడకు ఉపదేశకుడు కాగా నారదుడు పరమశ్రేష్ఠుడకు శ్రోతయ్య ఉన్నాడు. అనగా వేద జ్ఞానమునందలి పరమోత్కృష్ట విషయము భక్తియుత సేవయే. అంటే ఇక్కడ శివుడు పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం చెప్తున్నారు. పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం చెప్పటము అంటేనే భక్తియుత సేవ అని అర్థం అనమాట. అయితే ఇక్కడ చూడండి, సామాన్యంగా చూస్తే నారదుడు చాలా గొప్ప భక్తుడు. జనరల్ గా ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నారదుడే ఉపదేశం ఇచ్చి భగవద్ధామానికి తీసుకువెళ్ళడానికి ఆయన కూరుకున్నారు. అంటే అందరికీ కూడా ఉపదేశాలు ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నటువంటి నారదుడు కైలాసంకి వెళ్ళినప్పుడు మాత్రం శివుడు చెప్తుంటే వింటూ ఉంటారన్నమాట. అంటే నారదుడు అక్కడ శ్రోత, శివుడు అక్కడ మాట్లాడేటువంటి వాడు అనమాట. అంటే ఆ స్థానంలో ఉన్నారు శివుడు అని అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా గొప్ప భక్తుడు అని అర్థం చేసుకోవాలి. ఆయనకి పరతత్వం గురించిన జ్ఞానం ఉంది కాబట్టి ఆయన పరతత్వం గురించినటువంటి జ్ఞానం నారదు లాంటి భక్తులకు కూడా ఇవ్వగలరు అని మనకి ఇక్కడ అర్థం. దక్షిణే సవ్యం పాద పద్మం చ జానుని బాహుం క్రోధిష్ట అక్షమాలామసీనం తర్కముద్రాయ బాహుం ప్రకోష్టే క్షమాలాం ఆసీనం తర్కముద్రయా అతని ఎడమ పాదము కుడి తొడపై నిలిచి ఉండగా ఎడమ చేయి ఎడమ తొడపై ఉండెను. కుడి చేతి యందు అతడు రుద్రాక్షమాలను పట్టి ఉండెను. దీనిని వీరాసనమందురు. అటువంటి వీరాసనుడై అతడు తర్కముద్రను దాల్చి ఉండెను. అంటే ఆయన ఎలా కూర్చున్నారు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. దీన్ని వీరాసనంలో కూర్చొని ఉన్నారన్నమాట. అంటే కుడికాలు ఎడమ తొడ మీద ఉంది అంతే. అతను వర్ణించబడినటువంటి ఆసన పద్ధతి అష్టాంగ యోగ విధానమును అనుసరించి వీరాసనము అని పిలువబడును. యోగాభ్యాసమునందు యమ నియమాది 8 విభాగములు కలవు. ఆసనముల యందు వీరాసనముతో పాటు అనేకములకు ఇతర ఆసనములు కలవు. పరమాత్మానుభూతిని కలుగజేయినచో అటువంటి ఆసనాభ్యాసము యోగ పూర్ణత్వము కానేరదు. శివుడు యోగేశ్వరుడు అని పిలువబడినాడు. అంటే యోగులకు ప్రభువు. శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు అని పిలువబడినాడు. యోగేశ్వరుడు అని పిలువబడినాడు అంటే యోగాభ్యాసం నందు ఎవ్వరూ శివుని అతిశయింపజాలను అని యోగేశ్వరుడు అను పదము సూచించగా, శ్రీకృష్ణుని యోగ సిద్ధిని ఎవ్వరూ అతిశయింపజాలను అని యోగేశ్వరుడు అను పదము సూచించుతున్నది. ఇచ్చట తర్కముద్ర అను మరి ఒక ముఖ్య పదము ఉపయోగించబడినది. శ్రోతలకు ఏదియోన ఒక విషయంను అర్థము చేయుటకై వేళ్లనన్నిటినీ విప్పియుంచి చూపుడు వేలును ఎత్తి చూపుటను అది సూచించును. నిజమునకు ఇది సంజ్ఞార్థక భావమై ఉన్నది. అంటే మనం చెప్పేటప్పుడు ఏ విధంగా అయితే చేతులు ఊపి సైగలు చేసుకుంటూ ఎలా మాట్లాడతామో ఆ విధంగా తర్కముద్ర అనేది అనమాట. అంటే ఆ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైనటువంటి విధంగా ఆయన చేతులు వేళ్లని పెట్టారనమాట. సో అది అందులో ఆ వేళ్ళు పెట్టినట్టు వేళ్ళన్నీ కూడా విడిపోయి ఉన్నాయి, ప్లస్ చూపుడు వేళ్ళు మాత్రం ఏదో చూపిస్తున్నట్లు ఉందన్నమాట. సో ఆ విధంగా ఉంది. ఈయన యోగేశ్వరుడు అని ఎందుకు అన్నారు అంటే యోగులందరికీ కూడా ఉత్తమమైనటువంటి యోగి అని చెప్పడానికి. మళ్ళీ చదువుదాం మిగిలింది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? రమేష్ మాతాజీ ప్రభుజీ క్షమించండి, వాళ్ళు బయటనే ఉన్నారు ప్రభుజీ. ఓకే మాతాజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? హరే కృష్ణ. యోగేశ్వరుడికి చాలా బాగుంది ప్రభుజీ, అసలు తెలియదు ఎంతవరకు బలం ఉంది. చాలా బాగుంది ప్రభుజీ. ఓకే, కైలాసం నుంచి అందరు బయటకు వస్తారా ఇప్పుడు? ఇంకా అక్కడే రాలేము ప్రభుజీ, నేనైతే రాలేను. ఎంత చక్కగా చెప్పారు ప్రభు.